జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో రాయి వేయించారు అనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అది ఏదో ఆకతాయితనంగా ఆకతాయిలు విసిరిన రాళ్ళు కాదు, ఆకతాయితనంగా విసిరితే అది కరెక్ట్గా గురి చూసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి తగలదు. ఖచ్చితంగా మంచి ఎక్స్పర్ట్లు, మంచి ట్రైనింగ్ ఉన్నవాళ్ళు ఆ రాళ్ళు విసిరారు. అందుకే అక్కడ ఎవరికి తగలకుండా అది డైరెక్ట్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంటే గురి ఎంత కరెక్ట్గా ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాయి వేయించి చాలా పెద్ద తప్పు చేశారు ఆ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో, కీలక పాత్రధారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అది కూడా ఎన్నికలకు ముందు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేయించడం అంటే అది మామూలు సాహసం కాదు, చాలా పెద్ద సాహసమే చేసేసారు. ఓకే, వాళ్ళ విషయంలో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు, వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయ్యిందని అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన ప్రతిసారి అంటూ ఉంటారు, దేవుడి ఆశీర్వాదం, ప్రజలు దీవెనలు నాకుంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని. మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారా లేదనేది రేపు జూన్ 4వ తేదీ తెలుస్తుంది. కానీ ఈ లోపల మాత్రం ఖచ్చితంగా ప్రజల దీవెనలు, దేవుడి ఆశీర్వాదం ఉంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పి ఆ రాయ కణితి దగ్గర ఎక్కడో తగులుంటే ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అంత పెను ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారంటే ఆయన మీద దేవుడి ఆశీస్సులు ఎంత మెండుగా ఉన్నాయో, ఇంకంతకు మించిన నిదర్శనం, ఇంతకు మించిన సాక్ష్యం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా ఆయన తప్పించుకున్నారు అంటే, తప్పించుకోగలిగారు అంటే ఆ రాయ విసిరిన వాళ్ళు, విసిరించిన వాళ్ళు, వెనకుండి మొత్తం ఈ స్కెచ్ గీసిన వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారనేది రేపొద్దున భవిష్యత్తులో తెలుస్తుంది అంటున్నారు ఆ పార్టీ నాయకులు.